అప్పుడు జగన్ పై సిబిఐ పెట్టిన కేసులు వెనుక కాంగ్రెస్ ఉందా లేదా, ఈ క్వశ్చన్ ఆన్సర్ అదే తీసుకోండి. చెప్తున్నాను, అదే నా ఎక్స్పీరియన్స్. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, సిబిఐకి అప్పచెప్పినప్పుడు నేను ఎంపీని, జగన్ అరెస్ట్ చేసినప్పుడు నేను ఎంపీని. నేను స్వయంగా వెళ్ళి టాప్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్లో వాళ్ళందరినీ అందరితో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో జగన్ అరెస్ట్ చేయొద్దని చాలా ప్రెజర్ తీసుకురావడానికి ప్రయత్నం చేశారు, పని జరగల. వాళ్ళంతా చెప్పారు కూడా, కానీ వన్స్ సిబిఐ చేతిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద ప్రెజర్ అనేది, ఎందుకంటే ఆ ప్రెజర్ ఇస్తే ఆఫీసర్ కానీ బయటకు వచ్చి మాట్లాడితే అతని మాటకి ఎక్కువ వాల్యూ ఉంటుంది. సో అదే అనుకుని, అలాగే మీకు కోడెల శివప్రసాద కేసులో ఆ బాంబు బ్లాస్ట్ అయినప్పుడు, ఓకే మిగతా కేసులను పక్కన పెడతాం. ఇప్పుడు మీరు చంద్రబాబును ఇబ్బంది పెట్టడానికి వైసీపీ చెప్పినట్టుగా మీరు పనిచేస్తున్నారు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆరోపించడం ఫుల్ ట్రోలింగ్ చేస్తున్నారు, మామూలుగా పర్సనల్గా బూతులు తిడుతున్నారు. అయితే ఇవన్నీ మామూలుగా ఉంటాయి కాబట్టి ఆల్ ఇన్ ద గేమ్. ఇప్పటికి చెప్పమనండి వాళ్ళని, ఇది చంద్రబాబుకి చాలా ఇబ్బంది, మిత్రుడే అయిపోతాను రేపు. చంద్రబాబు నాయుడు గారికి దగ్గర వాళ్ళు ఎవరో, ఆయన వైఫ్, కొడుకు, కోళ్ళు, వీళ్ళే కదా చూస్తున్నారు అంతను. వాళ్ళు ఎవరినైనా చెప్పమనండి, మాకు చాలా ఇబ్బంది అరుణ్ కుమార్ చేసిన పని మీద, సిబిఐకి ఇస్తే మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్తే విత్డ్రా అయిపోవచ్చు, ఏం లేదు కేసు. ఓకే, అరుణ్ కుమార్ గారు టీడీపీ వాళ్ళు అంటూ ఉన్నారు, ఇది పొలిటికల్ వెండిట్ట ఉంది, ఇందులో విండిక్టివ్ పాలిటిక్స్ జరుగుతుంది. ఆ మాట అనుమానండి అంటున్నారు వాళ్ళు, వైసీపీ మీద అంటున్నారు. వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చట్టం తన పని తాను చేసుకుపోతుందని సిఐడితో చేసుకుని వెళ్తారు. మధ్యలో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయినట్ట? చట్టం తన పని తను చేసుకుపోవడం అనేది పచ్చి బూతు. చట్టం ఏమి చేయదండి, చట్టాన్ని అమలు చేయవలసింది గవర్నమెంట్లు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఈడీ వాళ్ళు పంపించారు, ఇలా మీ దగ్గర ఇలా తేడా జరిగింది చూసుకోండి అని. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? తీసి పక్కన పెట్టారు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతే పది పోవాలి కదా కేసు, ఎందుకు పోలేదు? ఆయన చేయలేదు, వాళ్ళ ఆఫీసర్లు వాళ్ళ మనుషులు ఇన్వాల్వ్ అవుతారని చేయకపోయి ఉండొచ్చు. ఈయన వచ్చాడు, ఈయన మనుషులు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యింటే చేయకపోవచ్చు. అందుకని మన చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఏదో దీంట్లో ఆయన అన్నాడు పివి నరసింహరావు గారు, ఇంకా అదే పట్టుకున్నారు, చట్టం ఏ పని చేయదండి. రాజశేఖర రెడ్డి కూడా అదే, ఇంకందరం అదే మొదలెట్టాం, చట్టం తన పని, తన చట్టం ఏం పని చేయదు. చట్టాన్ని పని చేయించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలు, ప్రభుత్వం కేసు పెడితేనే కదా చట్టం. అందుకని ఇందులో కేసులు పెట్టడం డెఫినెట్గా, జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టించడానికి చంద్రబాబు నాయుడు గారు ఆవేళ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు, అచ్చెన్న ఎర్రనాయుడు గారును అశోక్ గజపతి రాజు గారు వేశారు. దాని ప్రభావంగానే ఆయన జైలుకు పోయాడు, చాలా కాలం జైల్లో ఉన్నాడు కోర్టు ఆర్డర్ తోటి. ఆయనకి ఉంటుంది, ఈయన దొరికితే వేద్దామని దొరికాడు, వేశాడు. అందులోంచి బయటికి రావాలి, ఆ బయటికి రావడంతో వాళ్ళు నిజంగా వాళ్ళకేం సంబంధం కావాలి అని ప్రొజెక్ట్ చేయాలి. కానీ కావాలి అనుకుంటే ప్రభుత్వమే సిబిఐకి అప్పగించవచ్చు. కానీ మీరు ఎందుకు ఆ పిటిషన్ వేయటం? వాళ్ళు అప్పగించలేదుగా, అందుకే నేను వేశాను. అంటే వాళ్ళు అప్పగించలేదు అంటే ప్రభుత్వం బయాసిడ్గా వెళ్తుందా, ప్రభుత్వం బయాసిడ్గా వెళ్తుందా అని అనుకోవాలిగా టీడీపీ వాళ్ళు అలా అనుకోవట్లేదు, ఎందుకో తెగదిట్టేస్తున్నారు. ప్రభుత్వమా బయాస్ అంటే అర్థం ఏంటండి? తీసుకెళ్ళి కోర్టులో పెట్టారు, కోర్టు వారు లోపలికి వెళ్ళమన్నారు, కోర్టు వారు గవర్నమెంట్ చెప్పినట్టు చేయరుగా, చేస్తారా? మీకు ఏమైనా అనుమానం ఉంటే చెప్పండి, కోర్టు వారు గవర్నమెంట్ చెప్పినట్టు చేస్తారు అని చేయరు కదా. కోర్టు వారు వెళ్ళారు, సరే అక్కడ కింద ట్రయల్ కోర్టులో బయాస్డ్ అనుకుందాం, హైకోర్టు బయాస్డ్ అవుతుందా, సుప్రీంకోర్టు బయాస్డ్ అవుతుందా? ఏ కేసు లేకపోతే ఆల్రెడీ నల్లాళ్ళు అయిపోయింది. మనం నేను పేపర్లో చదివింది.